విషయాలను కొద్దిగా తేటగా వినాలి, కొద్దిగా తేటగా గ్రహింపులోనికి తీసుకోవాలని ప్రభు పేరుట మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగము 34 కీర్తనలో నుంచి మొదటి 10 వచన భాగాలను మనం చదువుకున్నాం. ఈ వచన భాగంలో మనకు చాలా శ్రేష్టంగా కనపడుతున్న మాట, చదువుకునే బిడ్డలకు ABCDలు ఎలాంటిదో ఈ వచన భాగంలో క్రైస్తవులకు కూడా అంత అలవోకుగా వచ్చే మాట ఒకటి ఉంది. ఆ మాట ఏంటి అంటే చూడండి, 8 వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడు అంట. ఎవరంట? యెహోవా ఉత్తముడు అని ఏం చేయాలంట? రుచి చూచి తెలుసుకోవాలి అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం కొద్దిగా ధ్యానించే ముందు ఈ రుచిని గురించి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఈ రుచి అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేస్తే, మనుషుడు రుచి చూడటానికి ఏది ఉపయోగిస్తాడు? నాలుకను ఉపయోగిస్తాడు. నాలుక మన రుచిని ఏం చేస్తుంది? మన దేహానికి తెలియపరుస్తుంది, మన ఆలోచనకు తెలియపరుస్తుంది, మన మెదడుకు తెలియపరుస్తుంది. వాస్తవానికి మన నాలుక మీద ఉన్న రుచి గ్రంథులు అంటారు కదా, చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి, టేస్ట్ గ్లాండ్స్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమంటారంటే రుచి గ్రంథులు. ఈ రుచి గ్రంథులు దగ్గర దగ్గర ఒక నాలుక మీద 7,000కు పైగా ఉంటాయి అని చెప్పి కొన్ని పుస్తకాలలో అలాగే వైద్యులు చెప్తూ ఉంటారు. ఈ రుచి గ్రంథులు ప్రాముఖ్యమైన విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ రుచిని మనుషులకు తెలియపరుస్తారు? మనం చాలా రకాలైన రుచులను చూస్తూ ఉన్నాం, అవునా? కానీ వాస్తవానికి మన నాలుక మాత్రం 5 రుచులు మాత్రమే గ్రహిస్తుంది. 5 రుచులను మాత్రమే గ్రహిస్తుంది. ఏ రుచులు గ్రహిస్తుంది అంటే తీపి, 2 కారం, 3 సాల్ట్ ఉప్పు, 4 చేదు, 5 ఉదర కాదు పులుపు. ఇవి కొద్దిగా అటు ఇటు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు 2 చేదు పులుపు 2 కలిసినప్పుడు మనకి నోటికి ఏమనిపిస్తుంది అంటే వగర్ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వగర్ అనిపిస్తుంది. తీపి, కారం, పులుపు 3 కలిసి మన టేస్ట్ గ్లాండ్స్ మీద, మన రుచి చూసే గ్రంథుల మీద పడినప్పుడు ఆ 3 ఒకేసారి ప్రభావితం చేయటం వల్ల మన నాలుక ఏమనిపిస్తుంది అంటే సబలనం తెలుస్తుంది. గుర్తుపెట్టుకోరండి, ఇప్పుడు మనం నాలుక తిన్నంగా చప్పదనాన్ని లేకపోతే సబదనాన్ని రుచి చూసేదానికి లేదు. ఒక 2-3 రుచులను అది ఒకేసారి గ్రహించటం వల్ల వాటి యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల అదేమవుతుందంటే దాని యొక్క రుచిని కోల్పోతూ ఉంటుంది. ఎలా కోల్పోతూ ఉంటుంది అంటే మీకు ఉదాహరణగా చెప్తాను. ఉసిరిగాయ తిన్నారు ఎవరైనా? పెద్ద ఉసిరిగాయ, పెద్ద ఉసిరిగాయ తిన్నప్పుడు ఎలా ఉంటుంది? వగరగా, చాలా పుల్లగా వగరగా ఉంటుంది. ఆ తర్వాత నీళ్లు తాగారా ఎలా ఉంటాయి? తీయే ఉంటాయి. చూడండి, ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం. మొదటిగా మన నోటికి ఏమందుంది? వగర్ అనేది. తర్వాత ఏమందుతుంది? తీపి అందుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన దేహ సంబంధమైన ఒక రుచికి సంబంధమైన ఒక ఆలోచన. కానీ బైబిల్ గ్రంథంలో ఒక ఉత్తమమైన మాట ఉంది. అది ఏంటి అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. దేవుణ్ణి ఏ విధంగా రుచి చూడాలి? దేవుణ్ణి ఏ విధంగా మనము రుచి చూడాలి అన్న విషయాన్ని కొద్దిగా ఆలోచన చేస్తే, దేవుణ్ణి రుచి చూడటానికి మనకు కావాల్సినవి 2 ప్రధానమైన అంశాలు మనం తీసుకోవాలి. 2 ప్రాముఖ్యమైన అంశాలు మన జీవితంలో పాటించగలిగితే మనము దేవుణ్ణి రుచి చూస్తున్నాం అనే ఒక గొప్ప అనుభవం మనకు కలుగుతుంది. దేవుని రుచి మన హృదయానికి తెలుస్తుంది, మన ఆలోచనలకు తెలుస్తుంది. మొట్టమొదటిది దేవుని రుచి చూడటానికి మనకు కావలసిన మొట్టమొదటి అనుభవం ఏంటిది అంటే, ఇదిగో ఆయనను స్తుతించటం, ఆయనను ఎల్లప్పుడూ కీర్తించడం, ఆయనను ఎల్లప్పుడూ సన్నుతించడం ఒక అనుభవం ఉంది చూసారా? అది దేవుణ్ణి రుచి చూసే విషయంలో మనకి ఒక గొప్ప పాత్రను మనకు పోషిస్తూ ఉంటుంది.
దేవుని రుచి చూడటం అంటే ఇప్పుడు కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అన్నట్టు నాకి చూసుకుంటానికి కుదరదు. ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా, దేవుణ్ణి రుచి చూడాలి, యెహోవాని రుచి చూడాలి అంటే ఆయన రుచి చూడటానికి మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి అంటే ఆయనను స్తుతించటం. జ్ఞాపకం చేసుకోండి, ఆయన్ను ఏం చేయటం? స్తుతించటం. అందుకే 34వ కీర్తనలో మొదటి వచన భాగాల్లో ఇలా రాయబడి ఉంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదును అంటూనే 3వ వచన భాగంలో ఒక మాట అంటాడు, నాతో కూడా యెహోవాను గణపరచుడి. ఈ స్తుతించడం, గణపరచడం, దేవునికి స్తోత్రాలు చెప్పటం, దేవుని ఆరాధించటం, ఇదంతా ఒకే కోవకు చెందింది. ఇది దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి మనం ఎప్పుడైతే కూలుకుంటామో అప్పుడు మన దేహములు దేవుణ్ణి రుచి చూడటానికి ముందుకుంటాయన్నమాట. జ్ఞాపకం చేసుకోరండి, మనం ఉప్పు చూడమన్నప్పుడు గడ్డితో దాన్ని ఎలా తీసి మన చేతి మీద వేసుకుంటామో అది ఒక పని. అది పని చేయకుండా వాసనతో ఉప్పు చూడగలరా ఎవరైనా? చూడలేరుగా, దాన్ని చూసి ఉప్పు కనిపెట్టగలరా? కనిపెట్టలేదు కదా. ఉప్పు కారం సరిపోయిందా అంటే దాన్ని ఏం చేయాలా? ఖచ్చితంగా దాన్ని తీయాలా. ఫస్ట్ మొదటిగా ఏం చేయాలా? దాన్ని తీయాలా. తీయకుండానే అమాంతనే తలకాయ తీసుకెళ్ళి దాంట్లో పెట్టగలవా? దీక్షలో పెట్టలేవు. దాన్ని ఎంతో కొద్దిగా ఒక చేతితోనో లేకపోతే ఒక గంటితోనో తీయాలి. ఇలాగే ఈ పని ఏ విధంగా చేస్తున్నామో, దేవుని రుచి చూడటానికి ఆరాధించడం అనేది కూడా ఒక పని. గుర్తుపెట్టుకోండి, ఆరాధించడం అనేది కూడా ఒక పని. ఇది మొదటి పని. రెండవ పని ఏది మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి, ఇదే అధ్యాయంలో ఉంటుంది. రెండవ పని ఏంటి అంటే చూడండి, 6వ వచనం, ఇదీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను. రెండవ పని, దేవుణ్ణి రుచి చూడటంలో మనకు కావలసిన, మనం చేయవలసిన రెండవ పని ఏంటంటే మొరపెట్టడం. ఏం చేయటం? మొరపెట్టడం. మొదటి పని ఆయన ఆరాధించడం అయితే, రెండవ పని మొరపెట్టడం. ఈ రెండు పనులను మనం ఎప్పుడైతే మన జీవితంలో క్రమం తప్పకుండా చేస్తూ వస్తామో, ఎప్పుడైతే ఈ రెండు పనులని మన జీవితంలో, మన అనుదిన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, వీటిని అభ్యసిస్తూ ఉంటామో, దేవుని రుచి మనకు తెలుస్తుంది. దేవుని రుచి మనకి తెలుస్తుంది. ఈ వచన భాగాలను నేను మీకు చదివించి మీకు ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే చూడండి, మొదటిగా ఏం చేశాడు దావీదు ఇక్కడ? ఇది దావీదు కీర్తన కదా. దావీదు ఏం చేశాడు? మొదటిగా ఆరాధించాడు. రెండవసారిగా ఏం చేశాడు? మొరపెట్టాడు. ఇదంతా మొరపెట్టిన తర్వాత ఆయనకు కలిగిన లాభాలను గనక మనం చూస్తే ఇవి గొప్పవి, చాలా గొప్పవి. ఎందుకంటే 11వ వచనం దగ్గర నుంచి కింద గనక చదివినట్లయితే, దేవుడు కీడును మేలుగా చేస్తూ వచ్చి ఉన్నాడు. చూడండి, కీడు చేయటమని మేలు చేయము అని మాటలు మాట్లాడుతూ ఉంటాము. సమాధానము వెతికి దాని వెంటాడుము అంటూ ఉన్నాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, అది చెవులు వారి మొరలను ఒప్పుకొనునట్లు. ఇక్కడ మనం గమనించవలసింది, మీరు ఖాళీ ఉన్న సమయంలో ఈ వచన భాగాన్ని మీరు చదవండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, రుచి చూడటానికి కావలసిన రెండు ప్రధానమైన లక్షణాలను కనుక మన జీవితంలో అవలంబించుకుంటే, దేవుణ్ణి రుచి చూడగలిగితే దేవుడు చేసే ఒక గొప్ప ప్రయోజనాలు ఉంటాయి చూసావా, అవి మన జీవితానికి చాలా అందనటువంటివిగా ఉంటాయి. 10వ వచన భాగంలో అంటున్నాడు, సింహం పిల్లలైన ఆకలితో ఉంటాయి కానీ నన్ను రుచి చూసిన వాడు, నన్ను ఆశ్రయించిన వాడు అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో అర్థం ఏంటి అంటే, నన్ను రుచి చూసిన వాడు ఏంటి, వాడికి ఏ మేలు కొదవై ఉండదు, వాడికి ఏ మేలు కొదవై ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ సింహం పిల్లలు వాడికి ఆకలి ఉంటుందేమో, నన్ను రుచి చూసిన బిడ్డలకు ఆకలి ఉండదు. అంటే నన్ను ఆరాధించిన బిడ్డలకు ఏముండదు? నన్ను ఆరాధించిన బిడ్డలకు ఏముండదు? ఏ కష్టం ఉండదు. నన్ను ఆరాధించిన బిడ్డలకు ఏ నష్టము ఉండదు. నన్ను ఆరాధించిన బిడ్డలకు ఏ కొదువ ఉండదు అని దేవుడు మాట సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ మాటను నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మనము ప్రతిదాన్ని రుచిగా ఉంటేనే తింటాం. ఏం చేస్తాం? రుచిగా ఉంటేనే తింటాం. రుచిగా లేకపోతే తింటామని చెప్పండి, తినాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రుచి
దేవుని యొక్క రుచి చాలా ఉత్తమమైనది. అందుకనే యెహోవా ఉత్తముడు అని అంట. ఏమని ఉత్తముడు అని ఏం చూసి తెలుసుకోవాలంట? రుచి చూసి తెలుసుకోవాలి. ఈ రుచి చూసే అనుభవం ఉంది చూసారా, ఇది చాలా మనుషుని జీవితంలో, క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అనుభవం, చాలా చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ఎంత ప్రాముఖ్యమైతే, నువ్వు దేవుని రుచి కనుక ఎరుగకుండా ఉండినట్లయితే, నువ్వు దేవుని యొక్క రుచిని నువ్వు పొందుకోకుండా ఉండినట్లయితే, ఆయన రుచి నీకు తెలియకుండా ఉండినట్లయితే, నువ్వు చాలా దౌర్భాగ్యురాలు, దౌర్భాగ్యుడు అవుతావు. ఎందుకంటే ఇదిగో ఆయన మేలులు మన మీద ఉండవు, ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉండవు, ఆయనను జ్ఞాపకం చేసుకునే విషయంలో మనం వెనకడుగు వేస్తున్న వారిగా ఉంటూ ఉంటాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారపు ఈ పునరుద్ధరణకు ఆరాధన పరిచర్యలో మనం దేవుణ్ణి ఆరాధించడం కొరకు మనం తెలుసుకోవలసిన విషయం, దేవుని రుచి చూడాలి. ఎవరిని రుచి చూడాలి? దేవుని రుచి చూడాలి. దేవుని రుచి చూడాలంటే ఏం చేయాలా? ఆరాధించాలా. ఏం చేయాలా? ఆరాధించాలా. దేవుని రుచి చూడాలంటే రెండోది ఏం చేయాలా? మొరపెట్టాలా. ఏం చేయాలా? ఆరాధించాలా, మొరపెట్టాలా. ఈ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా దేవుడు మనుష్యులకు అప్పగిస్తూ వచ్చాడు. ఎందుకు అంటే ఆయన రుచి చూసే ఒక అనుభవం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అంటే, మనుషుల్ని నిత్య జీవనంలోనికి తీసుకువెళ్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడు రుచికి సంబంధించిన మాటలు, లేకపోతే ఈ బైబిల్ గ్రంథంలో టేస్ట్ని అంటే రుచిని సంబంధించే విషయాలు జ్ఞాపకం చేస్తూ అంటా ఉంటాడు కదా. ఏమంటాడు అంటే, వాక్యము ఎలాంటిదంట? జుంటే తేనెల దారాల వంటిది అంట, తేనె దారాల వంటిది అంట. వాక్యము ఇంకో చోట ఏమంటాడు అంటే, మాంసంతో పోల్చబడుతుంది, మాంసముతో పోల్చబడుతుంది, మాంసము వాక్యము జీవాహారం అని పోల్చబడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ ఆహారము మనం ఎలాగ రుచి చూడాలి అని భావిస్తున్నామో, దేవుణ్ణి ఆరాధించే క్రమంలో కూడా మనం ఆ రీతిగా దేవుణ్ణి రుచి చూడడం కొరకు ఆరాధించాలా. ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా. ఈ ఆరాధన ఎట్లా ఉండాలి అంటే, వాక్యానుసారంగా ఉండాలి. ఎట్లా ఉండాలా? వాక్యానుసారంగా ఉండాలా. అందుకే ఈ రుచిని దేవుడు దేంతో పోలుస్తూ వచ్చాడు? వాక్యంతో పోలుస్తూ వచ్చాడు. రుచి అనేది ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? తిన్నప్పుడు తెలుస్తుంది. తిన్నప్పుడు తెలవాలంటే ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలి. వాక్యం ఎలా ఉంటుంది? జుంటి తేనె దారాల వంటిది. అది వాక్యము జుంటి తేనె దారాల వంటిది. అది తేనెలాగా ఉంటది అంటే ఎలా తెలుస్తుంది మీకు? ఎలా తెలుస్తుంది చెప్పండి? చదవాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలా. జీవాహారం అని చెప్పాడు. అది ఆహారం అని మనకు తెలియాలంటే ఏం చేయాలా? మనం తినాలా. తినాలి అంటే ఏం చేయాలా? దాన్ని చదవాలా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుణ్ణి ఆరాధించుట కొరకు నీ యొక్క ఆరాధన, నా యొక్క ఆరాధన వాక్యానుసారంగా ఉండాలిరా. నువ్వు చేసే ఆరాధన దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా ఉండాలిరా. దేవుని వాక్యాన్ని నువ్వు రుచి చూసి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు గనక మనం గమనిస్తున్నట్లయితే, లోకంలో అనేక రకాలైన ఆరాధనలు మనం గమనిస్తూ ఉన్నాం. చాలా రకాలైన ఆరాధనలు గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకళ్ళని విమర్శించడానికి నేను మాట్లాడట్లేదు, ఒకళ్ళని తక్కువ చేయడానికి నేను మాట్లాడట్లేదు, ఒక సంఘాన్ని ఏలెత్తి చూపించడానికి నేను మాట్లాడట్లేదు. కానీ అర్థం చేసుకోనండి, ఆరాధించే క్రమంలో, దేవుణ్ణి మహిమపరిచే క్రమంలో, వెర్రికేకలతో, వెర్రిమాటలతో గట్టిగట్టిగా అరుస్తూ దేవుణ్ణి ఆరాధించటం వల్ల ఏం ప్రయోజనం? దేవుడు నీ నోటిని నువ్వు గట్టిగా మాట్లాడే విధానాన్ని దేవుడు ఇష్టపడ్డో. దేవునికి ఆరాధించే ఒక స్వభావం నీలో ఎక్కడి నుంచి రావాలి అంటే, నీ హృదయాంతరంగం నుంచి రావాలి. నీ గొంతులోంచి కాదు, గట్టిగట్టిగా అరవటాన్ని బట్టి కాదు,
నువ్వు గట్టి గట్టిగా దేవుణ్ణి స్తుతించడాన్ని బట్టి కాదు. జ్ఞాపకం చేసుకోనండి, దేవుని వాక్యం చెప్తుంది పూర్ణ హృదయంతో ఏం చేయాలంట, ఏం చేయాలా, ఆరాధించాలా. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవాడు గట్టి గట్టిగా కేకలు వేయాల్సిన అవసరం ఏముంది, జ్ఞాపకం చేసుకోనండి. ఆరాధన అనేది ఎవరు చేయాలా, దేవుని వాక్యం ఎవరు ఎవరు చేయమని చెప్తుంది ఆరాధన, చెప్పండి చెప్పండి. ఆరాధన ఎవరు చేయాలని చెప్తుంది దేవుని వాక్యం? దేవునిని ఎరిగిన బిడలు దేవుణ్ణి ఆరాధించాలా, రక్షణ పొందిన బిడలు దేవుణ్ణి ఆరాధించాలా. ఏమీ లేకుండా లోకానుసారంగా జీవిస్తూ నలుగురితో కూడా పాట పాడుతూ నలుగురితో కూడా గట్టిగా కేకలు వేస్తూ ఆరాధన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. రక్షణ పొందిన బిడ్డలే వారి యొక్క జీవితంలో దేవునికి ఆయాసకరంగా ఉండి ఆరాధన చేస్తేనే దేవుడు ఇష్టంగా దాన్ని భావించలేనప్పుడు, ఏ రక్షణ ఎరుగని బిడ్డలు ఆరాధన చేస్తే దేవుడు దాన్ని ఎలా అంగీకరిస్తాడు ఆలోచన చేయండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలు ఇవే. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించవలసింది మనం చేస్తున్న ఆరాధన వాక్యానుసారంగా ఉందా లేదా, నీ హృదయాంతరంగం నుండి నిన్ను ఆరాధన చేస్తుందా లేదా, దేనికి చేయాలి ఆరాధన, దేవుడు చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఏం చేయాలా, ఆరాధించాలా. నేను చేసిన ఉపకారంలోని దేనిని మరవద్దు అన్నాడు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ మాటల్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదిగో ఈ అక్టోబర్ మాసం ఈ మూడో పునరుద్ధానపు ఆరాధన పరిచర్యలో మనల్ని మనం సరిచేసుకోవాల్సిన విషయం, ఆరాధన విషయంలో మన ఆరాధన ఏ విధంగా ఉంది, మన ఆరాధన ఏ విధంగా ఉంది. నువ్వు ఎన్నో మార్లు ఆరాధన చేస్తూ వచ్చావు, నువ్వు ఎన్నో మార్లు నువ్వు దేవుణ్ణి స్తుతించుకు వచ్చావు, అది వాక్యానుసారమేనా, అది వాక్యానుసారమేనా ఆలోచన చేయి. నీ హృదయాంతరంలో నువ్వు వాళ్ళు ఆరాధన చేస్తున్నావా, నీ నోటి మాటలతో నువ్వు ఆరాధన చేస్తున్నావా? దేవుడు చేసిన ఉపకారాలన్నింటినీ కూడా నీ మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేస్తున్నావా? లేదు, నాకు ఒక క్రమం ఉంది, నేను ఆరాధన చేయాలి అని చెప్పి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా? నీ ఆరాధనలో ఎంత పవిత్రమైన మాటలను ఉచ్చరిస్తున్నావా, లేకపోతే వాడుకగా అపవిత్రమైన మాటలను నువ్వు ఉచ్చరిస్తున్నావా? నీ ఆరాధన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు రుచి చూడటం అంటే ఇదే. దేవుడిని కనుక నువ్వు కరెక్ట్గా రుచి చూసినట్లయితే నువ్వు చేసే ఆరాధన ఎలా ఉంటుందో తెలుసా, ఆత్మానుసారంగా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఆత్మానుసారంగా ఉంటుంది. ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా, జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోనండి. ఈ విషయంలో తప్పుడుగా భావించొద్దు, అన్యదా ఏంటి సమ్ము ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. మనం ప్రత్యేకించబడటానికి కారణం ఏంటో తెలుసా, మనం చేసే ఆరాధన. అవునండి కాదా, చెప్పండి. మనల్ని అందరూ వింతగా చూస్తారు కదా బయట, వీళ్ళు ఏంటి ఒక హల్లెలూయా చెప్పరు, ఏం చెప్పరు, కానీ వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అనేది కాదు. మనం చూస్తున్నది ఏంటో తెలుసా, వాక్యాన్ని చూస్తున్నాం. వాక్యానుసారంగా ఆలోచన చేయాలా, వాక్యానుసారంగా నడుచుకోవాలా, వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలా, వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలా. మనం ఏది చేసినా కూడా మెటుకు మనం వాక్యానుసారంగానే ముందుకు వెళ్ళాలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనండి, మీరు దేవుణ్ణి ఎంతవరకు రుచి చూశారు? ఒకవేళ మీరు దేవుణ్ణి రుచి చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఆరాధన చాలా పవిత్రంగాను ఆత్మానుసారంగాను దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది. ఒకవేళ మీరు దేవుని కనుక రుచి చూడకపోయినట్లయితే, దేవుని రుచి చూచే ఒక అనుభవంలో మీరు లేకపోయినట్లయితే మీ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండదు, మీ ఆరాధన పవిత్రంగా ఉండదు. జ్ఞాపకం చేసుకోండి, మీ ఆరాధన మీ హృదయంలోంచి రాదు, మీ పూర్ణ హృదయంలోంచి ఆ ఆరాధన రాదు. జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక మీదటైనా మనం దేవుని రుచి చూడాలా. ఎంతగా రుచి చూడాలి అంటే, మనము ఆరాధించే ఒక పద్ధతి
అది దేవుని గణపరిచే ఒక గొప్ప పద్ధతి అని మనం విశ్వాసంతో మనం ఆరాధన చేయాలా? బయట ప్రజలందరూ ఈ విధంగా ఆరాధన చేస్తున్నారు, మేమెందుకు ఈ విధంగా ఆరాధన చేయాలనేది కాదు. వాక్యం ఏం చెబుతుందో అది ఆరాధన చేయాలా? నీ దేవుడు నీ ఆరాధనను అంగీకారయోగ్యంగా ఆరాధన చేయాలంటే నువ్వు ముందుగా నువ్వు సరి చేసుకో. దేవుని ఎదుట సాగిలపడుతూ నీ మనస్సులో నుంచి నీ పూర్ణ హృదయంలోంచి దేవుని ఆరాధన చేయాలి. అప్పుడు దేవుడు నీ ఆరాధనను అంగీకరిస్తాడు. కావున ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు దేవుని ఆరాధించట కొరకాయి మీరు ఉండవలసిన మొదటి అనుభవం ఏంటో తెలుసా? దేవుని రుచి చూడటం అనే అనుభవం. దేవుని రుచి చూడాలి అంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుని ఆరాధించడం. దేవుణ్ణి ఈ ఆరాధన వాక్యానుసారంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవటం. ఈ ఆరాధన వాక్యానుసారంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఇంతే మన జీవితానికి దేవుణ్ణి మహిమపరచడానికి. మన జీవితంలో మనం ఏదన్నా ఒక గొప్ప పని చేస్తున్నాము అంటే అది ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధించటం. దేవుణ్ణి ఆరాధించటం. నీకు కొన్ని కొన్ని కోట్ల రూపాయలు ధనం ఉన్నప్పటికీ, ధాన్యం ఉన్నప్పటికీ, ఈ ధనాన్ని ఈ ధాన్యాన్ని దేవుని దగ్గర పెట్టేసి, లేకపోతే ఎవరికైనా భేదలకు ఇచ్చి నువ్వు ఉండటం వల్ల అది నీకు ఎలాంటి ప్రయోజనాన్ని కలగనివ్వదు. జ్ఞాపకం చేసుకో, దేవుని దగ్గర నీకు ఉన్నతమైన ప్రయోజనాన్ని కలగచేసేది ఏదైనా ఉంది అంటే దేవుణ్ణి ఆరాధించటమే. దేవుణ్ణి ఆరాధించటమే. అందుకే ఆయన అనేక కోట్లను కోట్ల దేవదూతలను ఆయన దగ్గర పెట్టుకుని ఆయన్ను ఆరాధించే విధంగా వాటికి ఒక ఆజ్ఞను జారీ చేస్తూ వచ్చాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి, మనకున్న కోట్ల రూపాయలు దానం ఇవ్వటం వల్ల మనము దేవునిలో ఉన్నతంగా ఉండం. మనం దేవునిలో ఉన్నతంగా ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుణ్ణి ఆరాధించే, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. కాబట్టి ఈ పునరుద్ధానపు ఆరాధన పరిచర్యలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు ఆరాధిస్తున్నావా? దేవుని రుచి చూచి ఆరాధిస్తున్నావా? ఈ రుచి చూచే క్రమంలో నీ ఆరాధన వాక్యానుసారంగా ఉందా లేదా? నీ ఆరాధన వాక్యానుసారంగా ఉందా లేదా? వాక్యం చెప్పినట్టు నువ్వు ఆరాధన చేస్తున్నావా లేదా? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ విషయాన్ని మనం మనలో మనం సరి చూసుకుంటూ దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు వెళదాం. అందరు మోకరించండి, కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం, కొద్ది నిమిషాలు దేవుణ్ణి మహిమపరుద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వైపు చూస్తూ ఆరాధన చేయనట్టుగా నీ ఆరాధన చెప్తుంది నువ్వు దేవుణ్ణి ఎంతవరకు రుచి చూచావో లేదో అని. నీ ఆరాధన చెప్తుంది నువ్వు దేవుణ్ణి ఎంతగా అనుభవిస్తున్నావో లేదో అని. నీ ఆరాధన చెప్తుంది నువ్వు దేవునిలో ఎంత లీనమైపోయి ఉన్నావో లేదో అని. నీ నోటి నుండి వచ్చే మాటలు, ఆరాధనలో నువ్వు ఉండే విధానం, ఆరాధనలో నువ్వు పలికే మాటలను బట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు నీ యొక్క పవిత్రతను. జ్ఞాపకం చేసుకోనండి, వ్యర్థమైన మాటలను ఉచ్చరిస్తూ ఆరాధన చేస్తున్నావా? గట్టిగా కేతలు పెడుతూ ఆరాధన చేస్తున్నావా? నీ ఆరాధన వాక్యానుసారంగా ఉందా లేదా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో, ఒకసారి నిన్ను సరి చేసుకో, ఆరాధన చేద్దాం. మొదటిగా పురుషులు ఆరాధన చేస్తారు, తర్వాత స్త్రీలు, ఒకరి తర్వాత ఒకరు బిగ్గరగా ఆరాధన చేయండి. Thank you.